పై ప్రస్తుతం మనతో మాట్లాడడానికి టిఆర్ఎస్ సీనియర్ నాయకులు గారు నమస్కారం సార్. నమస్తే అమ్మా. చెప్పండి సార్, దుబ్బాకల్ ఎలక్షన్ ప్రచారం ఎలా జరుగుతుంది? ఉప ఎన్నికల్లో ప్రచారం అనేది బాగా బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నది. కానీ ఈ ప్రతిపక్షాలు మా కేసీఆర్ గారు ఇచ్చినటువంటి, మన ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఏ సంక్షేమ పథకమైనా, రైతు బంధు, రైతు ఇన్సూరెన్సు, బీడీ పెన్షన్లు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారకు, వృద్ధాప్య పెన్షన్లు, బా చదువుకుంటే పిల్లలకు కూడా, బడి పిల్లలకు సన్నటి భువ కూడా పెడతా ఉన్నారు. ఇవన్నింటినీ మేము ఇచ్చినామన్నటువంటి ఈ కాంగ్రెస్ నాయకులు కానీ, బీజేపీ నాయకులు కానీ ప్రతిపక్షాలు అబద్ధపు ప్రచారాలు చేస్తూ ఉన్నారు. కేసీఆర్ గారు అడ్డ ఇది, కేసీఆర్ గారు పుట్టిన గడ్డ ఇది, ఆయన ఆడుకొని చదువుకున్నటువంటి గడ్డ, ఆయన ఏ సంక్షేమ పథకాలు పెట్టినా ప్రజలు మా ఇంటి మనుషులాగా చూసుకుంటారు. ఆయన ఏ సంక్షేమ పథకాలు పెట్టినా ముఖ్యమంత్రి గారు పెట్టినని తెలుసుకుంటారు తప్ప, ఈ ప్రతిపక్షాలు మాదేదో ఉంది, అలా పర్సెంటేజ్ ఉంది అనేది అబద్ధపు కళ్ళబుల్లి మాటలను, జూటా మాటలను నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరు. మీకు డిపాజిట్ కూడా రావు సార్. చెప్పండి సార్, అంటే దుబ్బాక ఎలక్షన్స్ పర్వం మొత్తంలో మంత్రి హరీష్ రావు గారిని టార్గెట్ చేస్తున్నారు కదా, దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు? హరీష్ రావు గారి ఇమేజ్ ను డామేజ్ చేద్దామని వచ్చినటువంటి కొడంగల్ రేవంత్ రెడ్డి గారు కానీ, వీళ్ళందరూ వచ్చిన వాళ్ళందరూ మన హరీష్ రావు గారి చేతిలో ఘోర పరాజయమైన వాళ్ళు. కొడంగల్ రేవంత్ రెడ్డి గారు కానీ, దామోదర్ రాజనసింహ కానీ, డీకే అద్వాలో డీకే అరుణ గారు కానీ, వీళ్ళందరూ హరీష్ రావు గారి చేతిలో ఘోర పరాజయమైన వాళ్ళు. వీళ్ళు ఇప్పుడు వాళ్ళందరూ ఒక కూటమి కట్టి దుబ్బాకు వచ్చారు. వీళ్ళకి దుబ్బాక అసలు దుబ్బాక అడ్రస్ కూడా తెలియదు. దుబ్బాక అడ్రస్ కనుక్కొని వచ్చిన వాళ్ళు, వీళ్ళ ముఖాలను కొత్త కొత్త పరిచయాలు, వీళ్ళకి వాళ్ళ ముఖాలు చూసి వాళ్ళు ఓటేయరు. హరీష్ రావు గారిని ఏదో ఇమేజ్ డ్యామేజ్ చేద్దాం అనుకుంటున్నారు. కానీ హరీష్ రావు గారు 24 గంటలు కష్టపడే తత్వం ఉన్నటువంటి నాయకుడు, గాలి కంటే వాయు కంటే వేగంగా అభివృద్ధి పనులు చేస్తాడు. ఎక్కడైనా కానీ ఏ ఉప ఎన్నికలో పోయినా కానీ హరీష్ రావు గారిని పెడితే విజయంతో వచ్చిన తప్ప పరాజయం ఎరగడు అతను. పరాజయం అంటేనే అతనికి ఆమడ దూరంలో ఉంటుంది. బ్రహ్మాండ మెజార్టీతో ఇస్తాడు హరీష్ రావు గారు ఇస్తారు. ఆయన ఇమేజ్ని ఏమి మీరు డ్యామేజ్ చేయరు, 100 మెజార్టీ వస్తుంది. మీ మళ్ళీ మీ కూటమి అందరు తీసుకొని పోయి మన రిటర్న్గా మీరు పెట్రోల్ పోసుకొని, పెట్రోల్ బంక్లో పోసుకొని మన రిటర్న్ కొడ్రి. ఓకే చెప్పండి సార్, అంటే ఇప్పుడు సోలిపేట సుజాత గారి పైన విద్యార్హత పైనే ఎక్కువ ట్రోల్ చేసిన పరిస్థితి కనపడుతుంది. దాన్ని అంటే విద్యార్హతనే ప్రామాణికం అంటారా? పెద్దగా విద్య లేని వాళ్ళు కూడా ముఖ్యమంత్రులు అయి మన రాష్ట్రాన్ని బాగా పరిపాలించిన వాళ్ళు ఉన్నారు. అంతెందుకు? నువ్వు సంస్కారం ఉన్నవాడిని నీకు చదువుకున్నావు అనుకుంటావు కదా, నీ సంస్కారమే లేదు. వాహన తనిఖీ చేస్తే కూడా పోలీసు వాళ్ళకు నువ్వు సహకరించలేదు, వాళ్ళకి రివర్స్లో మాట్లాడినావు. కానీ మన సుజాత అక్క గారు చదువుకోకపోయినా సంస్కారం గల వ్యక్తి, వాళ్ళకు వచ్చిన రాగానే కారు దిగి వాహన తనిఖీని వాళ్ళకి ఇచ్చేసి సంస్కారాన్ని నిరూపించుకుంది. సంస్కారం ముఖ్యం తప్ప సంస్కారం నేను నీకు ఇక్కడే కనిపిస్తుంది, నీకు ఎంత సంస్కారం ఉందో, నీకు ఎంత విద్య ఉందనే, ఇది నీకు సంస్కారం లేదు. సార్ చెప్పండి, బీజేపీ పార్టీ అంటుంది యువత మొత్తం మా వెంబడే ఉంది అంటున్నది, అంటే టీఆర్ఎస్ పార్టీ వైపు యువత లేరా? ఈ ప్రతిపక్షాలు చెప్పేటువంటి యువత మాదికున్నది అంత జూట మాట. యువకులు మొత్తం మా సైడ్ ఉన్నారు. దుబ్బాక నియోజకవర్గంలోని యువత మొత్తం, నేను రాష్ట్ర నాయకునిగా టీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర సెక్రటరీగా నేను మాట్లాడుతూ ఉన్నాను, యువత మొత్తం మా దగ్గర ఉన్నారు, మా సైడే ఉన్నారు, ప్రభుత్వం వైపే ఉన్నారు. ఎక్కడి నుంచో కిరాయి వాళ్ళని తీసుకొచ్చి లొల్లి చేసుకుంటే మా యువత మా దగ్గర ఉన్నారు తప్ప, మా యువత మొత్తం తెలంగాణ ప్రభుత్వం వైపు, తెలంగాణ సంక్షేమ ఫలాల వైపు, వాళ్లకు రేపు మాకు ఉపాధి కల్పిస్తారని భరోసాతోటి మా వైపే ఉన్నారు తప్ప. ఇప్పుడు చూడండి, మీరు ఎగ్జాంపుల్ తీసుకోండి, హరీష్ రావు గారు ఉన్నారు, బైగ్రాలు పెడితే వచ్చే ముసలిలు వస్తున్నారు, యువత కాదండి వాళ్ళు. ఏ మీటింగ్ పెట్టినా మన దుబ్బాకలో పెట్టిరు, దౌలతాబాద్లో పెట్టిరు, దౌలతాబాద్లో 300 మంది పెట్టుకుంటామంటే 1000 మంది వచ్చారు. వాళ్ళందరూ ముసలండి, యువత కాదా? ప్రతి ఒక్క యువత మన తెలంగాణ ప్రభుత్వం వైపు చూస్తూ ఉన్నారు, మా సైడే ఉన్నారు. ఒక్క 100% వీళ్ళేదో యువత మా వైపు ఉండదనేది మీ ఒక కిరాయి మనసులు ఏదో హైదరాబాద్కేయో ఆడికేడిగా తీసుకొచ్చి ఏదో చేపిస్తున్నావు తప్ప, ఏడ చూసినా గాండే కారు కనిపిస్తుంది. మీరు దుబ్బాకలు చూస్తే గీండె కారు కనిపిస్తుంది, దౌలతాబాద్ చూస్తే గదే కారు కనిపిస్తుంది, ఎక్కడ చూసినా మిడ్డలు చూస్తే గదే కారు కనిపిస్తుంది, ఏ మండలాల ఏడ చూసినా నీ గదే కారు కనిపిస్తుంది. మాకు ఎక్కడ యువత వాళ్ళు అక్కడనే, దుబ్బాక మీటింగ్ పెడితే దుబ్బాక యువతనే వస్తుంది, దౌలతాబాద్లో మీటింగ్ పెడితే దౌలతాబాద్ యువతనే వస్తుంది. మీరు ఎక్కడెక్కడ తీసుకొచ్చి మాదనడం అది తప్పు, అది మీకు జూట మాటలు మాట్లాడుకోండి. యువత మొత్తం మా సైడే ఉంది, మా ప్రభుత్వం వైపే ఉంది. రేపు రేపు మాకు ఉద్యోగాలు కానీ ఏదైనా కల్పించడానికి మా గవర్నమెంట్ సిద్ధంగా ఉందని మా ముఖ్యమంత్రి వైపే ఉన్నారు, మా హరీష్ రావు గారికి అండగానే ఉన్నారు, సుజాత వైపే ఉన్నారు, మన ప్రభుత్వం వైపే ఉన్నారు తప్ప యువత ఉండదనుకోవడం అది అబద్ధ ప్రచారం, 100% అబద్ధ ప్రచారం అది. సార్ చెప్పండి, కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న చెరుకు శ్రీనివాసరెడ్డి గారి గురించి చెప్పాలంటే మీరు ఒక్క మాటలో ఏం చెప్తారు? ఈరోజు చెరుకు శ్రీనివాసరెడ్డి గారు మాకు సరి అయిన న్యాయం చేయలేదు పార్టీ అని అంటున్నారు. కాంగ్రెస్ నుంచి 100 టీఆర్ఎస్ రాగానే సరి అయిన పదవిచ్చి అతనికి ట్రీట్మెంట్ చేపించి, గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు నా మిత్రుడని మంచి ట్రీట్మెంట్ చేపించి, ఆ తర్వాత అతను పాప చనిపోతే కూడా ప్రభుత్వ లాంఛనాలతోటి మేము మీకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరుపుకున్నాం. మా బిడ్డడు మా దగ్గర ఉండడని మేము, మా ముఖ్యమంత్రి గారు మా మిత్రుడని కోరుకున్నాడు,
ఆ తర్వాత అతను చనిపోయిన తర్వాత కూడా నీకు కూడా సమిశిత న్యాయం కల్పించిండ్రు. ఆ తర్వాత నీకేదో పదవి ఇచ్చినామని ఇస్తామని చెప్పంగానే కాంగ్రెస్ లో పోయినావు. ఈ రోజు టికెట్ రాగానే కాంగ్రెస్ లో పోయి ఈ రోజు మాకు టిఆర్ఎస్ ప్రభుత్వం మాకు ఏం చేయలేదు, మా నాయనని చూసుకోవాలని చెప్తా ఉండవు. ఈ రోజు ట్రీట్మెంట్ ఇప్పించింది ఎవరండి? ముఖ్యమంత్రి గారు కాదా? ముఖ్యమంత్రి గారు నీకు సమిశిత న్యాయం కల్పించలేదా? ఈ రోజు నిన్న మన టికెట్ ఏమన్నా టికెట్ ఇస్తారని ఉద్దేశం కోది హరీష్ రావు గారిని దేవుడని ముఖ్యమంత్రి గారు దేవుడన్ను టికెట్ గారు దాని అకాల మరణం వల్ల రామలింగారెడ్డి చనిపోయిండ్రు. చనిపోతే అతనికి ఇవ్వాల్సిన ఐదేళ్ల కోసం ఆయన పరిపాలించడానికి ఉండే మూడు సంవత్సరాలు రెండు సంవత్సరాలు చనిపోయిండు, ఇంకా మూడు సంవత్సరాలు చేసేది ఉంది. తప్పకుండా అది వాళ్ళకి వాళ్ళ కుటుంబానికి మనకు ఆపదలు ఉన్న వాళ్ళకి అండగా ఉండాలి, వాళ్ళకి భరోసా ఇవ్వాలి. నీకు కూడా సముచిత న్యాయం కల్పిస్తామని చెప్పినా వినకుండా ఇలా పోయి మాకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఏమి ఇవ్వలేదు, మాకు ఏం చేయలేదు అనడమే తప్పు. నీకు చూడండి, అంత్యక్రియలు చేసినప్పుడు మన గవర్నమెంటే ఉంది కదా, అప్పుడు మీ అయ్యాకి మన పదే ఉందా? లేకుండా మేము నీకు సముచిత న్యాయం కల్పించలేదా? అంత్యక్రియలు గవర్నమెంట్ ప్రభుత్వ లాంఛనాలతో జరిపించలేదా? నీకు మంచి పదవి ఇస్తామని చెప్పలేదా? ఈరోజు కాంగ్రెస్లో ఉన్న అసలు కాంగ్రెస్లో అసలు మీకు లీడర్ లేడు ఉన్నారండి. ఈ కాంగ్రెస్ వాళ్ళకు ఎప్పుడు టీడీపీ వచ్చినా ముత్యారెడ్డి గారిని కాంగ్రెస్ కలుపుకొని టికెట్ ఇచ్చుకుంటారు, ఏదో అరువు తెచ్చుకుని ఉంటారు తప్ప కాంగ్రెస్ నాయకులు లేరు. అసలు ఇక్కడ కాంగ్రెసే లేదు అసలు. యాక్చువల్లీ నిన్న కానీ ఇవాళ ఈరోజు పొద్దున అప్పలపల్లిగా నేను చూసిన వాళ్ళు వస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఓ నాలుగైదు కార్డు వేసుకుని వస్తే ఇద్దరో ముగ్గురు ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు. అసలు మీకు కార్యకర్తలు లేరు, అసలు బూత్ కమిటీ మెంబర్లే లేరు మీకు. ఇక ఇక్కడ ఇవ్వకుండా కాంగ్రెస్ లేదు. మీకు డిపాజిట్ రాక మీకు కూడా తెలుసు ఆ విషయం. కానీ ఏదో మాకు టీఆర్ఎస్ ప్రభుత్వం మాకు ఏం చేయడం అంటే అది తప్పది. మేము మాకున్నటువంటి కార్యకర్తలకు ఇచ్చిన గౌరవం కంటే శ్రీనివాసరెడ్డి గారికి వాళ్ళ కుటుంబానికి వాళ్ళ తండ్రికి అత్యంత గౌరవం ఇచ్చిన పార్టీ మా ముఖ్యమంత్రి గారి పార్టీ, టీఆర్ఎస్ పార్టీ, మేము. సార్ చెప్పండి, దుబ్బాక సగటు ఓటరు సోలిపేట రామలింగారెడ్డి సతీమణి సుజాత గారికి ఓటు వేయాలంటే, అధికార పక్షానికి ఓటు వేయాలంటే మీరు ఏం చెప్తారు? ముక్త కంఠంతో మా యువతకు కానీ కళ్యాణ లక్ష్యం ఇచ్చినటువంటి మా అక్క జిల్లాలకు కానీ బీడి పెన్షన్లు ఇచ్చినటువంటి మా అక్కలకు కానీ రైతు బంధించిన మా రైతులకు కానీ నేను ప్రమాణం చేసి చెప్తున్నా ఏంటంటే, మనకు ఎక్కడ లేని నీళ్ళు ఎక్కడో నీళ్ళు కాళేశ్వర నీళ్ళు తీసుకొచ్చి మనకు ఈరోజు చెరువు నింపుతూ ఉన్నారు. రైతులు ఈరోజు రాజులయ్యేది పరిస్థితి ఏర్పడ్డది. మనకు అందరికీ ముక్త కంఠంతో చెప్తున్నాను, యువతకు రేపు ఉపాధి కూడా కల్పించేది మన ప్రభుత్వమే. అందరికీ 3వ తారీఖు నాడు 3వ నంబర్ మీద సుజాతకు కారు గుర్తు మీద ఓటేసి మన కేసీఆర్ గారికి మన మీద ఉన్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా లక్ష మెజార్టీని మీరు ఇవ్వాలని కోరుకుంటూ